2024లో హజ్ యాత్ర చేస్తున్న యాత్రికులకు తెలంగాణ స్టేట్ హజ్ కమిటీ ఆధ్వర్యంలో స్క్రీనింగ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సంవత్సరం హజ్ యాత్రకు మేల్ 79, ఫీమేల్ 64, మొత్తం 143 మంది ఎన్రోల్ కాగా వీరందరికీ కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో స్క్రీనింగ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. మేల్ ఫీమేల్ సపరేట్ వార్డులను ఏర్పాటు చేసి స్క్రీనింగ్ చేసి ఓరల్ డ్రాప్స్తో పాటు వ్యాక్సినేషన్ చేశారు. ఇందులో 11 మంది 65 సంవత్సరాలు పైబడిన వారు ఉండగా వారికి 3 రకాల వ్యాక్సిన్లు, 65 సంవత్సరాల లోపు వారికి 1 వ్యాక్సిన్ ఇచ్చారు. మన దగ్గర 143 మెంబర్స్ ఎన్రోల్ అయ్యారు, ఫీమేల్ మేల్ కలిపి. వాళ్ళకి మనకు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో వెల్నెస్ సెంటర్ లోపల స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. స్క్రీనింగ్ చేసి ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి వ్యాక్సినేషన్ చేయడం జరుగుతున్నది. ఇది డిఎండిహెచ్ఓ మేడము, డిప్యూటీ డిఎండిహెచ్ఓ, నేను డిఐఓని, అందరూ కలిసి ఈరోజు వ్యాక్సినేషన్ చేయడం జరుగుతున్నది. ఫీమేల్ 64 మెంబర్స్ ఉన్నారు, అలాగే మేల్ 79 మెంబర్స్ ఉన్నారు, 143 మెంబర్స్ ఉన్నారు. ఎబో 65 వాళ్ళు 11 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా 3 రకాల వ్యాక్సిన్స్ వేయడం జరుగుతుంది. క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్ వచ్చేసి బిలో 65 వాళ్లకు 1 వ్యాక్సిన్ ప్లస్ ఓపివి వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. అట్లాగే మనకు ఎస్ఐవి వ్యాక్సిన్ వచ్చేసి ఎబో 65 వాళ్ళకి ఎక్స్ట్రా వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. సివిల్ హాస్పిటల్లో హజ్ వ్యాక్సినేషన్ క్యాంప్ నిర్వహించబడినది. దీనిలో దాదాపుగా 140 మంది హజ్ యాత్రికులు ఇక్కడ నుంచి వెళ్ళేవారు హజ్ వ్యాక్సినేషన్ తీసుకున్నారు. మరియు ఇక్కడ 65 ఎబో వాళ్లకు ఎస్ఐవి వ్యాక్సిన్ కూడా ఇవ్వడం జరిగింది, పోలియో డ్రాప్స్ ఇవ్వడం జరిగింది, మరియు మెనింజైటిస్ వ్యాక్సిన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేను అందరికీ కోరినది ఏమనగా, హజ్ యాత్రికులకు వెళ్ళేవారికి అందరికీ అందరూ దేవుని దయవలన సుఖ సంతోషాలతో వెళ్ళి మరియు తిరిగి రావాలని కోరుకున్నాం.